నమస్తే. వంటివి న్యూస్ స్పీడ్ న్యూస్ కు స్వాగతం. సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగు నింపిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి ఉషా శ్రీచరణ్ తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డిపిటీ ఫుడ్ కంట్రోల్ అధికారి ఎన్ పూర్ణచంద్రరావు అన్నారు. తమ పరిధిలో అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, ఇప్పటికైనా నిర్వాహకులు వాటిని సరిచేసుకుని వినియోగదారులకు హైజీనిక్ ఆహారాన్ని అందించాలని ఆయన కోరారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మూడు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరియు ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఈ నెల 25న ముఖ్యమంత్రి నరసన్నపేటలో భూరక్ష భూహక్కు ప్రాజెక్టును ప్రారంభించడం జరుగుతుందని, కావున వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ అంతా ప్రజలందరికీ ఈ ప్రాజెక్టు గురించి చెప్పి పెద్ద ఎత్తున రావాలని కోరారు. శ్రీ ఉరుకుంద ఈరన్నస్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు బళ్ళారికి చెందిన వైజీ హేమంతరాజ్ 116 రూపాయలు విరాళంగా అందించారు. దీంతో దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదాలు, ఆశీర్వాదాలు కల్పించారు. క్షౌరవృత్తిలోకి రిలయన్స్ వంటి కార్పొరేట్ కంపెనీలు రావటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు నాయ్ బ్రాహ్మణ సేవ సంఘం కర్మన్ ఘాట్, చంపాపేట్, సంతోష్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్ చౌరస్తా నుంచి ర్యాలీ నిర్వహించి సంతోష్ నగర్ చౌరస్తా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించి అమ్మాని దిష్టిబొమ్మను దానం చేశారు. అనంతరం మీడియాతో రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ నాయ బ్రాహ్మణుల క్షౌర వృత్తుల్లోకి రిలయన్స్ వంటి బడా కంపెనీలు రావటం అన్యాయమని అన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా సింగమన్న మండలం కేంద్రంలో రైతు సంఘం నాయకులు ఆర్టీసీ బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ ఈశ్వరమ్మకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల అధ్యక్షుడు రాచేపల్లి సుంకన్న మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయారని, ఎకరాకి 25,000 రూపాయల నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగు యువత పిలుపులో భాగంగా నిరుద్యోగుల పక్షాన గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రాయుపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ పుట్టి రామచంద్రలతో మరియు వివిధ నియోజకవర్గాల అధ్యక్షులతో పాటు తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్, ఎస్సీ సెల్ మహిళా నాయకులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ కాపు మైనార్టీ యువతకు స్వయం ఉపాధికి కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం కంబాలపల్లి గ్రామంలో కురబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు జయంతి ఘనంగా నిర్వహించారు. జ్యోతులు మోస్తూ కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కురుబ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి సవితమ్మ, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ఆంజనేయులు, ఎల్ఐసి అంజనప్ప పాల్గొన్నారు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ఎస్ఎల్ఎన్ బండ నాగన్నకుంట 16 వార్డుకు చెందిన మహిళలు, ప్రజలు గోదాముకు వెళ్లి లారీల నుంచి ఇళ్లలోకి దుమ్ము దూలి వస్తూ రోడ్లలో గుంతలు పడ్డాయి. తాగునీటి పైపు లైన్లు నెలకు ఒకసారి పగిలిపోవడంతో ప్రతిసారి మహిళలు డబ్బులు ఖర్చు పెట్టుకుని పైపు లైన్లను మరమ్మతు చేయించుకుంటున్నారు. సోమవారం రోడ్డు వేసి పైపులను సరిగా అమర్చాలని ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా జిల్లాధికారులు స్పందించి అభివృద్ధి చేయాలని ఆ వార్డు ప్రజలు మహిళలు కోరారు. ముస్లిం హక్కుల అభివృద్ధి కోసమే ముస్లిం ఐక్య వేదిక ఏర్పడిందని ప్రముఖ సంఘ సేవకుడు సయ్యద్ సల్లావుద్దీన్ తెలిపారు. ముస్లింలకు అవగాహన కల్పించడం కోసం ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. ఈ యాత్ర నెల్లూరు నుంచి ప్రారంభమై మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, కడప, అనంతపురం మీదుగా ఈరోజు మదనపల్లికి చేరుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ముందుగా సీతంపేట హైస్కూల్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన జేఏసీ చైర్మన్ పురుషోత్తం మాట్లాడుతూ ప్రధానంగా గిరిజనుల సమస్యల కోసం నిరంతర పోరాటం చేస్తామని అన్నారు. చదువుకొని విద్యార్థులు నష్టపోకుండా ఎస్టీ రిజర్వేషన్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఎదుట నియోజకవర్గం టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరుద్యోగ భృతి ఎత్తివేయటమే కాకుండా కొత్త ఉద్యోగాల నియామకం గురించి ప్రభుత్వం మర్చిపోయిందని అన్నారు.